తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారం నుంచి టాస్కులతో సర్ప్రైజులతో బిగ్ బాస్ అలరిస్తున్నాడనే చెప్పొచ్చు. ఇక రేషన్తో అందరికీ సర్ప్రైజివ్గా ఇప్పుడు ప్రైజ్ మనీ టాస్క్లో భాగంగా చిన్న చిన్న ఇన్స్టెంట్ ఏం చేయమంటే అది చేయాలన్నమాట. సో దాంట్లో ఎవరు ఎంత గెలుచుకున్నారు తెలుసుకుందాం. అలాగే లేటెస్ట్ ఓటింగ్ పోల్ రిజల్ట్ ఎలా ఉంది, ఎవరు టాప్లో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో తెలుసుకుందాం. ఇప్పుడు చివరి వరకు చూడండి, మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎవరికి ఓట్ చేస్తున్నారు అనేది కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ప్రతిరోజు అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక నిఖిల్ క్లీన్ 1,20,000 ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఇక నైనికా క్లీన్ 25,000 ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఇక యష్మి క్లెయిన్ 0 అనమాట. ఇక లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్ చూస్తున్నట్లయితే టాప్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 22.54% ఓట్లతో. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 19.86%తో. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు మణికంఠ 12.31%తో. ఇక పృథ్వీరాజ్ ఫోర్త్ ప్లేస్కి వచ్చేసాడనమాట. సో నిన్న మార్నింగ్ లేస్ట్ ప్లేస్లో ఉంది, ఫోర్త్ ప్లేస్కి వచ్చాడు. ఓటింగ్ బేస్ పెరిగిందనే చెప్పొచ్చు 9.75%తో. ఇక నైన్గా 9.25%తో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ఇక సిక్స్త్ ప్లేస్లో ఆదిత్య ఓం 8.94%తో ఉన్నాడు. సీత 8.73%తో. ఇక శేఖర్ భాషా లాస్ట్ ప్లేస్లో 8.62%తో ఉన్నాడు. ఇక లాస్ట్ త్రీ ప్లేసెస్లో ఉన్న వీళ్ళందరికీ సో 50 to 100 ఓట్ల డిఫరెన్స్ మాత్రమే ఉందన్నమాట. సో ఈ 2 డేస్ టాస్కుల్లో ఏమైనా జరగచ్చు. సో ఫైనల్గా అయితే సీత, శేఖర్ భాష వీళ్ళిద్దరూ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ బేస్ ఫ్యాన్ బేస్ తక్కువ ఉండడం వల్ల ఓట్స్ అయితే తక్కువ వచ్చినాయనే చెప్పొచ్చు. ఇక ఆదిత్యం పెద్దగా హౌస్లో కనిపించకపోయినా, పెద్ద టాస్కుల్లో కనిపించకపోయినా సో హీరోగా ఎంతో కొంత ఓటింగ్ పర్సెంట్ ఉందని చెప్పొచ్చు. కానీ ఈ వారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారని చాలామంది అభిప్రాయం, కానీ ఓటింగ్లో చూస్తే అలా లేదు. సో ఏం జరుగుతుందో చూడాలి. ఈ వారం అయితే సస్పెన్స్గానే ఉంది. మరి మీకు ఎవరు ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, మీరు గెస్ట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.